ఈ రోజు మనం ఒక వాటర్ బాటిల్ తో సులువైన పంప్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా వాటర్ బాటిల్ క్యాప్ ని ఇలా తీసుకొని ఈ విధంగా ఒక పెద్ద రంధ్రం చేయాలి. అదే విధంగా బాటిల్ కింద భాగంలో కూడా ఇలా చిన్న రంధ్రం చేయాలి. తరువాత ఒక టేప్ ని ఇలా తీసుకొని జిగురున్న వైపుకి ఈ విధంగా మడత పెట్టాలి. ఇప్పుడు టేప్కి సగభాగమే జిగురు ఉంటుంది. ఈ విధంగా మడత పెట్టిన ఈ లావుట్ టేప్ని ఈ విధంగా మధ్యకు కట్ చేయాలి. ఇలా కట్ చేసిన టేప్ని ముందుగా చేసిన రంధ్రాల మీద ఈ విధంగా అతికించాలి. కానీ జిగురు ఉన్న భాగం ఇలా రంధ్రం మీదకి రాకుండా ఇలా పక్కకి అతికించాలి. అదేవిధంగా బాటిల్ క్యాప్ లోపల భాగంలో కూడా ఇలా మీరు చూస్తున్నట్టు ఈ టేప్ని అతికించాలి. ఈ విధంగా మనకి వన్ వే సక్షన్ వాల్వ్ అనేది తయారవుతుంది. అలా చేసిన బాటిల్ మూతని బాటిల్కి పెట్టి బాటిల్ని తలకిందులుగా ఇలా నీటిలో పెట్టి మీరు చూస్తున్నట్టు ఇలా పంప్ చేస్తే నీటి మట్టం మెల్లగా పెరిగి బాటిల్ ఈ విధంగా నీటిని పంప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ వాటర్ పంప్ దాదాపు 15 అడుగుల దూరం వరకు వాటర్ని ఈ విధంగా పంప్ చేయగలదు.